ఏ నందు, మొహం మీద మొటం ఏంటి? మొహం అన్నాక మొటివ్ రాకుండా ఉంటుందా ఏంటి? ఇంత అందమైన మొహం మీద ఇలాంటి పింపులు ఉండకూడదు. ఓకే, ఇప్పుడే వస్తాను. నువ్వు రాని చెప్తాగా, కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం అయిపోయింది, అయిపోయింది. అటు చూడండి, కళ్ళు మూసుకో. అది ఆహా, కాసేపు వేచి. మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో, దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి అంతే కదా. దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటి? తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. ఏంటండి? నేనేం చెప్పాను, నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ సారీ సారీ, మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయని చెప్పాలి. బాయ్. ఓ నాయన, ఇదేం మనిషి? ఇక్కడ పడుకో పెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో, బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఎప్పుడు వచ్చింది? ఈ ఆకుకూరలు ఎందుకు వచ్చింది? హలో,
నన్నన్నారా దాన్నన్నారా, నా దగ్గరికి వస్తారా దాని దగ్గరికి వెళ్తారా? అలా చెప్పిందా? వచ్చి రండి రండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత ఉన్నదో అన్నావా గోవింద గోవింద గోవింద, ఇప్పుడు ఇలా ఎందుకు రావాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముందుకొస్తుందో ఏమో, పువ్వులు తెళ్ళే కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవింద? అన్నయ్య ఒకే పూజకి రెండు దక్షిణలేమో అన్నావా గోవింద 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 గోవింద. అవధాని గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయించు. ఓకే పంతులు గారు. అమ్మా మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. పంతులు గారు తల్లి ముందు మా ఇద్దరి పేరున అర్చన చేయించండి. పంతులు గారు అమ్మా ముందు మాకు. పంతులు గారు తల్లి ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా, ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగొప్ప ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగొప్ప మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవింద, అక్కడ అలా గోవింద, ఇప్పుడు ఎలా గోవింద? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరువు అర్చన చేయండి. భలే ఐడియా గోవింద. గణపతి గోవింద పుచ్చుకో. అవధాని గారు మాకు ఐరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు, మళ్ళీ మాకు, ఏం మాకు మాకు అంటారు గోవింద? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పెరటే అర్చన చేయండి. ఆహా ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవింద. ఆగన్నయ్య అదేమిటండి, సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? మంత్రి గారు ఆయన చెప్పిందే కరెక్ట్, ముందు మా పేరును చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ముందు తీసుకుని చేయించండి. ముందు తీసుకోండి, తీసుకుని చేయించండి. అయ్యో ఎందుకనే వరి, బొమ్మ పురుషు వేద్దాం, బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం అని చెప్పావరా? ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ముందు మన పేరునే చేయమనండి. అర్చన అంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో నిశ్చయించుకోండి. అది కాదు, అది కాదు సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి సత్య. ఒరే నాయన, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తానరా, బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా, కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. ఏమండి టీ తీసుకోండి. అంటే నేను తాగి మొత్తం దిగిపోవడానికి తీస్తానా? ఇంట్లో రెండు డ్రాప్లు వేసాను, తాగండి. రెండు డ్రాప్లు వేసినా అండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది డార్లింగ్, డార్లింగ్ సూపర్. నమస్తే అన్న. రాబోయ్ రా, కూర్చో కూర్చోండి. మీకు టీ అలవాటు లేదు అనుకుంటా? ఉంది. మాకు ఇచ్చే అలవాటు లేదు, విషయం చెప్పండి. అది సార్, అది మా ఫ్రెండ్ రవివర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు, ఇంతకీ అవుతాడా లేదా అని తెలుసుకుందామని వచ్చాను. అతను కాలి ప్రయత్నిస్తున్నాడు అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నా చిన్న డౌట్ వస్తుంది, అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు, మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడు డాలి? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థమైంది.
మీ ప్రయత్నం మీరు సిన్సియర్ చేయండి. అంత భావంతుడే చూసుకుంటాడు, మన చేతులు ఏమి లేదు. హలో హలో, షీజ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్, లేట్ సింగిల్, ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్, డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్స్ దగ్గర డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ పాటలే. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు, డబుల్ ప్రాబ్లం అయింది. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొహోని పట్టుకొని అలా చూస్తున్నావు, ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మ, తొడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లెమ్మ. సారీ మిస్ అండర్స్టాండ్ చేసుకున్నా, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్ ఒక ఛాయ్ తీసుకురా పాపో. ఇప్పుడే తీసుకొస్తానండి. రాపో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం అవుతుంది, ఎవరు అన్నానో ఎవరు చెల్లెలో అర్థమవుతలేదు నాకు. మా తమ్ముడు నీడల్లో పడి మునిగిపోతున్నాడు, వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు తమ్ముడు. అయ్యో నేనేం చేయందా తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరాపెన్. సేమ్ అయ్యే తమ్ముడు, స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, ఈ నో స్విమ్మింగ్, హెల్ప్, డ్రింక్ ఇట్ వాటర్ బ్రదర్, డ్రింక్ ఇట్ వాటర్, డైయింగ్, డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్, హెల్ప్, ఫాస్ట్, ప్యాంట్, my brother, wait, one little brother, no sisters, jump, hurry up, fast, tamudu, telladara coming, telladara coming, tamudu, goinda goinda, jik 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 jik, don't worry, I'll save you. Ent loose chesedi nenu saraga yerpadukunte what em chestunnadu sir. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me. See, actually what happened? You are an idiot. Kopa guy mande. You're right. He robbed me. I now knew he'll do that to me. Such a guy he was. Chi. Chi, chi, chi. Chi, 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 chi. Mushti mudanasta neecha nikrushta dikkumana dorakadu dorakara. Hey! Hey! Agara, ago. Agara dongara skel, ago. Ago. Ninne agamante. కాదు పోలీస్ స్టేషన్ కి. ఎందుకు? ఎందుకా? ఆ పార్ట్నర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయడం నేను చూశాను. చూసావా? చేసలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల బడి దగ్గర దొంగతనం చేస్తుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు, దొరికింది నిరోధం. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకై నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే. వాడు నా దవడ పగల కొట్టి నా జాన దంతం ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసుండేవాడు. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం? ఉలవల బస్తాలాగా ఉలవల బస్తా. ఇదిగో ఈ చొక్క, ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీకు కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు? ఈ పాత బట్టలు నా మొహాన్ పారేసి పైకి కూర్చున్నావు, మళ్ళీ ఏదైనా బిజీ కనపడుతున్నారా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధ ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నయినా? నాకంత దురాశలు ఎద్దున్నయినా? నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగే ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బులు అక్కుతాను. 10-15,000 లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య, నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా? ఏ పనైనా అంటే మద్దళ్ళు మన బంగారు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు, కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా, 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్. రోజుకు 1,000 రూపాయలు ఇచ్చేస్తా, ఆలోచించు. మనలో మన మాట,
ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని, నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం, ఆలోచించిందయ్యా? లాయర్ని అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్లో ఇరికించావు కదా. అబ్బే అలాంటిదేం లేదు, నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్గా చూసుకోవాలన్నయ్యా. అలాగేనైనా నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నయ్యా. అదేనయ్యా. ఇదిగో పొట్టి ప్లేడర్, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తెలుసుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు.